हेलो मारुति सर। हाय हाय मैरी। हाय हाय संतोष। हेलो। सेम नेम कैरी ऑन చేస్తావా? ఏది? సినిమాలో కూడా నాకా మార్తిన ప్రేమగా పెట్టిన పేరు అది నాకు హ్యాపీ సో అదే అట్లనే మొత్తం అన్ని ఎన్ని సినిమాలు చూసినా కూడా ఏ హీరోకైనా సరే బిగినింగ్ లో వచ్చినప్పుడు ఆ పేరుని తెలియకుండానే రాసేస్తాం ఈ ప్రతి హీరోది ఇది ఎవరు చూసినా సరే అది కొన్ని కంటిన్యూ అవుతుంది బన్నీ పేరు కూడా యాక్చువల్గా థర్డ్ సినిమాలో బన్నీ అనే ఉంటుంది అట్లాగే చాలా మంది హీరోలు నేను ప్రేమ కథ చిత్రంలో అన్న అందరి పేర్లు ఆర్టిస్ట్ అందరి పేర్లు సుధీర్ ప్రవీణ్ నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో అవే పెట్టుకుంటా ఒక పేరు ఫిక్స్ అయితే అలా వెళ్ళిపోతుంది అంతే సార్ మరి 30 రోజుల సినిమా కంప్లీట్ చేసిరంట యా 135 మంది ఆర్టిస్టులతో ఆర్టిస్ట్ లేదు టీము క్రూ మొత్తం 135 క్రూ అంటే 100 అబో మెయిన్ ఏంటంటే ఇది 30 డేస్లో ఎందుకు కంప్లీట్ చేశానంటే మరి 30 డేస్లో చెయ్యాలి అంటే అసలు తీయగలమా లేదా మామూలుగా అని ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ మీద వర్క్ చేశాను దాంతోపాటే మా కెమెరామెన్ని పాపం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఆ క్వాలిటీ తన్నకపోతే ఎక్కడవుతుంది అంటే యాక్చువల్గా తన్నడం కూడా కాదు అది మనం ఫోర్స్డ్గా మళ్ళీ అంటే కాదు వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఇది ఎలా తీయాలని మళ్ళీ క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదు కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుని అంటూ చేసింది అది మరి 30 రోజులు అంటే వెబ్ సిరీసే కంప్లీట్ గారు మీరు ఫేక్ తున్నారా లేదు నిజం చెప్తారా ఫేక్ తే సినిమా రాదు కదా ఎందుకనంటే ఫేక్ అని అనుకుంటాం కానీ యాక్చువల్గా అంత ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది మరి 30 రోజులు అంటే నార్మల్ టైంలో చేస్తే సరే లాక్డౌన్లో అప్పుడప్పుడు 6 నుంచి 10 మరి వాళ్ళు అలా పెంచారు అలా పెంచుతుంటే నేను పెంచుకుంటా పోయాను వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ 9 వరకు వదిలినప్పుడు లొకేషన్లు చూసి వచ్చేవాడిని దాని తర్వాత 1 వరకు వదిలినప్పుడు షూటింగ్ పెట్టాను 5 డేస్ అలా లేట్ అయితే పోలీసు వాళ్ళు నడ్డి మీద అంటారంట అవును మరి నాకు కాదు పాపం మా ఆర్టిస్టులకి నేను చెప్పేసి వెళ్ళిపోయేవాడిని బ్యాకప్ వీళ్ళు వెనకాల సర్దుకుని వీళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా పోలీసులు ఆపేవాళ్ళు బాగా పడ్డాయి అనుకుంటాను అసలు మా ఎవరికి అజయ్ ఘోష్ గోల పెట్టేసేవాడు 2-3 సార్లు తనకి పెనాల్టీ అని ఏవో ఇవి చలానన్స్ ఆయన రాస్తారు కదా రాసేసరికి అయ్యా అయ్యా నేను వెళ్ళిపోతానయ్యా అనేవాడు లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా టైం ఉందనుక అయ్యా నన్ను వదిలేండి అయ్యా నేను వెళ్తానని గోల పెట్టేసేవాడు ఇంకా అయిపోయా ఇంకా గట్టిగా పట్టుకునేవాడు అట్లా అదే ఘోష అంటే మన గుండు గోపాలం గుండు గోపాలం సార్ ఎలా ఈవిడికి ఫాదర్కి తీసుకురావాల్సి వచ్చింది అంటే గుండు గోపాలం అంటే ఇక్కడ పోలిక లేనే కదా ఇక్కడ అంటే నమ్మేస్తా ఈయన ఫాదర్ అంటే నమ్ముతా తనకి అంటే ఏంటి అంటే ఆయన అందంగా లేడేంటి అదే కామెడీ వేసింది సెటైర్ అంటే ఆవిడ అందంగా లేదా ఏంటి ఈవిడ అందంగా ఉంది మరి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈవిడ అందంగా ఉంది కాబట్టి నువ్వు ఆ మాట అన్నావు యాక్చువల్లీ గుండు గోపాలం లాంటి రఫ్ ఫోటోడు ఇంత సాఫ్ట్గా ఇంత అసలు ఎక్కడ పంజాబ్ నుంచి పుట్టిన అమ్మాయి ఎలాగా డైరెక్ట్గా ఆవిడ పొగడొచ్చండి అది ఒక ఆప్షన్ ఉంది మెహరీన్ ఫిర్జాదా వడ్డాలి కరెక్టే కదా ఏంటి సన్నగా అయ్యా మెహరీన్ లాక్డౌన్లో అసలు తినలేదా వీళ్ళు తినివ్వలేదా నో 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 ఐ థింక్ జస్ట్ టైం దొరికింది సో యా టైం ఇచ్చారా ఓకే సన్నగా అవడానికి టైం దొరికింది అదే అదే ఏంటి టిప్స్ ఏంటి ఏం టిప్స్ లేదు ఏం టిప్స్ లేవు భోజనమే లేదు అసలు ఫుడ్డే లేదు అదే టిప్ ఓకే మరి సార్ ప్రీవియస్ మూవీస్లో చూస్తే గుండు గోపాలం గారు ఐదర్ విలన్ లేకపోతే రేపిస్ట్ క్యారెక్టర్ ఇలా మరీ ఆపోజిట్ చేసేసారట అయ్యి అందుకనే ఆయనకి ఇటు సైడ్ ఉంటే ఆయనకి పెయిన్ తెలుస్తుందని ఆయనకి అటు సైడ్ ఉంటే తెలియట్లేదు ఇటు సైడ్ తెచ్చేద్దామని ఇప్పుడు ఫాదర్గా బాగా భయం పెట్టేశారు అంటే ఆయన ఎప్పుడు భయపెట్టే క్యారెక్టర్లో ఎక్కువ మనం స్క్రీన్ మీద చూసాం ఇప్పుడు ఆయన భయపడితే ఎలా ఉంటుంది అనేది అదే ఈరోజు పండే థియేటర్లో నవ్వుతున్నారు కదా జనాలు అది కూడా బాగా
తన్నేసరికి పోలీస్ వాళ్ళు ఇంకా ఎక్కువ భయం అయిపోయింది అనుకుంటా. ఆయనకి బేసికల్లీ హీఈస్ వెరీ సెన్సిటివ్ ఫెలో అవుట్ సైడ్, బాగా సెన్సిటివ్ ఫెలో. బయట చాలా జోవియల్గా, మొన్న వెన్నెలకిషోర్ అంటున్నాడు ఏదో క్యారవెన్లో ఊరికి అజయ్ ఘోష్ పక్క క్యారవెన్లో ఉన్నట్టు వెళ్ళి డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఇది బెడ్ మీద ఇట్లా తిరగ పడుకుని ఈ కాళ్ళు రెండు వెనక పైకెత్తి అమ్మాయిలు పడుకుంటారు కదా అలా క్యాండీ క్రష్ ఆడుకుంటున్నాడంట. ఆ విజువల్ నేనేమో ఒక విలను పక్కన ఉన్నాడు నెక్స్ట్ షాట్ తందే అని మనం డోర్ థింగ్ అని ఇలా కూర్చుంటాడని అనుకుంటాం. కట్ చేస్తే లోపల ఇలా కాళ్ళు రివర్స్లో పడుకుని ఇలా పెట్టి క్యాండీ క్రష్ ఆడుకుంటాడు. వెనెల కిషోర్ అంటే గుర్తొచ్చింది. ఏ సార్ బాగా పెట్టిరా దీంట్లో ప్యాడింగ్ ఎంత ఖర్చు అయింది? ఖర్చుదేమి కానీ మార్తి గారి పేరు చెప్తే అందరూ మా అమౌంట్ కన్నా కూడా హార్ట్తో ముందుకు వస్తారు. మార్తి గారి సినిమాలో ఒక సీన్ చేసినా బాగుండు అని చెప్పి మీరు చెప్పాలి. నేను నమ్మాలి. నమ్మాలి ఏంటి, అందరూ హార్ట్తో వచ్చేసారు. అవును, షార్ట్స్తో కూడా వచ్చారు. హార్ట్తో వస్తారు ఎందుకనంటే హార్ట్ దగ్గరే పాకెట్ ఉంటుంది కాబట్టి ఆ పాకెట్ నిండు బాగా నింపి రెస్క్యూ అంటారు. నింపలక్కర్లా, అదంతా రెగ్యులర్ ప్రాసెస్ అంతేనంటారు. ఒకటే యాక్చువల్లీ మాకేంటంటే ఒక మా సినిమా వెనకాల మెయిన్ మంచి ఇంటెన్షన్, మేము ఏదైతే అనుకున్నామో అది సక్సెస్ అయిపోయింది. ఏది ఒక లాక్డౌన్లో అందరికీ వర్క్ వస్తుంది, నెక్స్ట్ మన టీం అందరూ ఫస్ట్ బిజీగా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం మనకే డబ్బులు వస్తాయి ఒక పని చేస్తే. ఇలా ఖాళీగా కూర్చుంటే ఏం రాదు కదా, అలాగే ఎవరన్నా ఒక ఇనీషియల్ తీసుకోవాలి. అది ఒక డైరెక్టర్ లాంటోడు కనుక ఒక మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇనీషియల్ తీసుకుంటే ఇంకా అది ఇంకా చాలామందికి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అంటే మామూలుగా మళ్ళీ పని చేసేయటం అలా కాదు, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు సరే ఈ పని చేయాలి చేస్తే ఇంతమంది బాగుంటారు. ఇప్పుడు అలానే నాకు డబ్బులు గురించి అని కాదు, నాకు డబ్బులు వస్తే హ్యాపీ, అలాంటిది చాలామందికి అవసరం. అది అవసరం చాలామంది మీ వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చారంట. వాట్సాప్ గ్రూప్ నుంచి అంటే జనాలా ఫోన్లు చేశా? ఏమో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందంట, అందుంచి ఆర్టిస్ట్ సెలెక్షన్ జరిగిందంట. మార్తీస్ కింగ్డమ్ అనే ఒకటి ఉందిలే నాది ఫ్రెండ్స్. ఏమో నువ్వు మామూలు బిజీ కాదు కదా, సరయ్యో అంటే మా సరయ్యో బిగ్ బాస్ ప్రిపరేషన్ లో నువ్వు బిగ్ బాస్, నిన్ను బిగ్ బాసే చూస్ చేసుకున్నాడు. మేము చిన్న బాస్లో, మేము స్మాల్ బాస్. అంటే ఈ అవకాశం ఇక్కడ ఉండడానికి ఇది ఒక మాట మారుతి గారు. సరే నువ్వు చేస్తావు కదా నెక్స్ట్ నేను చేస్తా చూడు. సో సెకండ్ సినిమాకి, సెకండ్ సినిమా బి కాదు, లాక్డౌన్ లో అందరికి లాస్ అయితే నీకు మాత్రం మస్తుగా వర్క్ వచ్చింది. బాగా బాగా ఎగ్జామ్ అయితే చెప్పను అడుగుతావు వెళ్ళేవే అవి చాలా ఉంటాయి. ఆడవాళ్ళ వయసు మగాళ్ళ సంపాదన అడగకూడదు. ఎన్ని సినిమాలు చేసావు? ఏంటి ఎన్ని సినిమాలు చేసావు? లాక్డౌన్ తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత సెకండ్ లాక్డౌన్ తర్వాత. ఓహో, లాక్డౌన్ రెండు వచ్చే సినిమాల గురించి కాదు. మనోడు నాకు తెలిసి ఒక ఇయర్లో 4-5 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. తెలుగు సినిమాకి అక్షయ్ కుమార్ లాగా అయిపోతాం అనుకుంటున్నావా? నేను అలా అంత అంత గొప్ప ఆలోచన కానీ చాలా అద్భుతంగా పోల్చింది. నేను ఎవరితో పోల్చాలనుకుంటున్నా అక్షయ్ కుమార్ అనేసి ఈ మధ్యలో చిన్న చిత్ర ఎవరు వద్దు ఇంకా డైరెక్ట్ బాలీవుడ్ పల్లె సార్. ఇది ఇంటర్వ్యూ అయిపోయాక ఒక కార్ గిఫ్ట్ తీసుకుంటాను సంతోషం. ఇంటర్వ్యూ అయ్యాక సినిమా అయినా ఇంటర్వ్యూ అయ్యాక నీకు కనపడాలి కదా ఫస్ట్. ఎన్ని సినిమాలు చేసినావు? చేశాను కదా చిన్న కౌంట్ ఏదో మిస్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కోటైన కంప్లీట్ అవుతాయి. పది లాక్డౌన్ తర్వాతనే కదా లైఫ్ మొత్తంలో కోటైన కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్. అబ్బా తెలిసి లాక్డౌన్ ఫస్ట్ ఇయర్ నుంచి 5 మూవీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టూర్ కంగ్రాచ్యులేషన్స్. చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నావు. సిగరెట్ గాలి చేసి మస్తు రౌడీలా చేసినావు. అది నేను ఏం అది మొత్తం మారుతి అనే రాసిన క్యారెక్టర్ మారుతి అనే చేయొచ్చింది కంప్లీట్లీ. సాఫ్ట్వేర్ అంటే మస్తు సాఫ్ట్గా ఉంటారు కదా, మీరేమో రఫ్ క్యారెక్టర్ ఇచ్చేసారు. సాఫ్ట్వేర్లో ఉండే ఇంకొక సైడ్ని తీసుకొచ్చారు. ఇంకో సైడ్ దాంట్లో కొంతమంది హార్డ్వేర్ బ్యాచ్ ఉంటారు, అది మామూలుగా ఉండదు. అందరూ సాఫ్ట్వేర్
ఏంటి మా ఊళ్ళల్లో వాళ్ళు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇవాళ సాఫ్ట్వేర్ అంటే ఇదివరకు ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ముస్టాష్ తీసేసి చాలా నీట్గా ఇన్షర్ట్ వేసుకుని వాళ్ళ లుక్కే సాఫ్ట్వేర్ లుక్ అని తెలిసిపోతూ ఉంటుంది మనకి. వాళ్ళలో కూడా చాలా మాస్ ఉంటుంది సార్. మామూలు మాస్ ఉండదు కానీ నిజంగా ఇంకా ప్రాపర్గా డీప్ డౌన్ వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే అవి ఇంకా అసలు మామూలు మాస్ వాళ్ళు పనికి మాస్ అక్కడి నుంచే వచ్చింది. ఓరా మరి ఈ క్యారెక్టర్ మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఎత్తుకుంటే ఏదో ఎక్కడో తేలేడప్పుడు అలాగే ఎందుకు ఉండకూడదు అని వీళ్ళు అంటే వాళ్ళకి అది ఇవాళ మెయిన్ ఏంటంటే యంగ్ బ్యాచ్ తను మాట్లాడే వర్షను కొంచెం రివర్సల్ అంటే వాళ్ళు చేసేది చాలా కరెక్ట్ని ప్రేమ లవ్ చేయడం కానీ ఇంకోటి కానీ చాలా కన్విన్షన్తో చేస్తున్నారు. నీకు మంచి రోజులు అసలు ఎప్పుడు వచ్చినాయి? మీ ఆర్టిస్ట్లు అందరికీ మీ వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చినాయి ఒకటే మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ కూడా నేను అసలు యాక్చువల్గా ఓల్డ్ టైటిల్ అది మంచి రోజులు వచ్చాయని పాతది నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఉంది. కానీ యాక్చువల్గా ఇవాళ ఏంటంటే మంచి రోజులు వచ్చాయి అనేది అవసరం ప్రతి ఒక్కరికి. ఆ పాజిటివ్ ఫీలే కావాలి అందుకని నేనేంటంటే ఆ టైటిల్ పెట్టాను. కేవలం ఎందుకంటే 2 ఇయర్స్ తెలియకుండా ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఇది కరోనా అని రోగాలు రాకపోయినా రోగాలు వచ్చినాయని అప్పులు చేసేసి మిడిల్ క్లాస్ లైఫ్లో వాళ్ళకి చాలా డిస్టర్బ్ అయిపోయారు. ప్రతి లైఫ్ని ప్రతి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసింది. ఫస్ట్ కరోనాలో శుభ్రంగా అసలు అబ్బా మనకి ఇలాంటి హాలిడేస్ దొరకని ఈ లాక్డౌన్ 2 నెలలు మంచిగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసినాం మళ్ళీ అదే 2 సంవత్సరాలు లేక బాధ. అంటే అది ఎంత దింపిందంటే స్లోగా దింపి పిండేసింది మామూలుగా కాదు. అంటే దాన్ని తెలియకుండా ఒక డిప్రెషను ఒకే చోట ఉండటం అది చాలా ప్రమాదం. అలాంటి ప్రమాదంలో గెలిపారు అందరూ. అందుకేనా మీరు ఇలాంటి సినిమాలు మెల్లమెల్లగా తింటున్నారు? అంటే నాకు అలాంటి చోట కంటెంట్ దొరుకుద్ది. అంటే ఒక మహాన్ బాడీ తీసినప్పుడు ఆ ఓసిడి ఎవడో ఒకటి కనపడి దీటి విచిత్రంగా ఉన్నాడు అని కట్ చేస్తే అలాగే అందరూ ఉన్నారు. అవు సార్ ఇలా మహానుభావుడు సినిమాలోకి వస్తే ఓసిడి మీరే చేశారు కదా, ఇలా కూడా ఓసిడి. ఓసిడి అంటే భయం. భయం అదే ఏదో సంథింగ్ అంటే ఓసిడి లేదే నువ్వు సినిమా చేయవా? రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఏదో ఒకటి ఓసిడి ఉండాలి. నాకు ఉంది ఈవిడికి ఓసిడి. ఐఎమ్ ఆల్మోస్ట్ దట్ మహానుభావుడు పర్సన్. ఆల్మోస్ట్ మహానుభావుడు నా లైఫ్ కోవిడ్ ముందే కదా కూడా ఇది శానిటైజర్స్ నా బ్యాగ్లో ఇప్పుడు దట్ టైమ్ ఆల్సో 3 శానిటైజర్స్ డెఫినెట్లీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఐ థింక్ 5-6 ఒకటి ఈవిడికి ఒకటి వాళ్ళ బాయ్కి ఇచ్చేవాడికి ఎవ్రీ వన్ హోల్ టీమ్. అండ్ ఐ కీప్ లుకింగ్ దట్ వెన్ బిఫోర్ నా మేకప్ లైక్ దే కాంట్ లైక్ టచ్ ఎనీథింగ్ దెన్ టచ్ మై ఫేస్ నో టు వాష్ ఫస్ట్ హ్యాండ్ వాష్. నేను ముందే నుంచి అలాగే ఉన్నాను. అందుకే అంత తెల్లగా ఉందా సార్? అంత తెల్లగా ఉందా? అలాంటి తెలుగు మాట్లాడుతుంది శానిటైజర్ వాడే. సో 30 రోజుల్లో ఇంతమందితో సినిమా తీస్తున్నారు అది కూడా కరోనా టైంలో. వాళ్ళు ఎవరితో అందులో ఎవరికన్నా కరోనా వస్తే రాదు అని ఒక కాన్ఫిడెన్స్ తెలియలేదు అంతే. వస్తే పుస్కు పుస్కు అని పోసుకుందాం అనుకుంటున్నాను. వస్తే ఏమని ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి వస్తే అనేది అది చేస్తే ఇది పడిపోతే ఈ యాక్సిడెంట్ అయిపోతే అని ఆ నెగిటివ్ థాట్తో కనుక ముందుకెళ్తే జాగ్రత్త ఉండాలి. కరెక్టే మేము ప్రికాషన్స్ తీసుకున్నాం అలాని జాగ్రత్త లేకుండా అడ్డగోలుగెళ్ళాం అలా అని చెప్పి రాకుండానే వస్తే ఇది అయిపోతే అని మనం ఇక్కడ ఆగిపోవటం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ వస్తే రాని అప్పుడు చేద్దాం ఫేస్ చేద్దాం అలా అని చెప్పి రాకుండానే వచ్చింది వస్తుంది అనుకుని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను అసలు మాస్క్ కూడా పెట్టుకోలేదు నేను అప్పుడు.
నువ్వు షూటింగ్ వస్తే ఓన్లీ పోస్ట్ కూడా మాత్రమే శానిటైజర్ ఎవడో ఇలా కొట్టేవాడు ఇలా రాసుకునేవాళ్ళు అంటే సంకల్పం అనేది కూడా ఉంటుంటుంది మనం ఏదైనా బలంగా నమ్మితే అదే మన భవిష్యత్ అని ఇది ఎన్ని రోజులు ఆగుతాం వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్కడ ఇప్పటికి కూడా పూర్తిగా వెళ్ళిపోవాలి లైఫ్ అనేది ఆగదు కదా సీఎం జగన్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఇక మనం కరోనాతో సహజీవనం చేయాలి తప్పదు సో మనం ఎంతో కొంత జాగ్రత్త చేసుకుంటూ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వెళ్ళకపోతే లైఫ్ ఆగిపోద్ది మార్తె గారు ఏం చేశారంటే మనం ఎప్పుడైనా వాన పడుద్ది వాన పడేటప్పుడు ఒక రోడ్డు అంతా నీటితో నిండిపోయి ఉంటుంది అప్పుడు మనకు ఆ దాటాలంటే రోడ్డు అవతలకి భయం వేస్తాయి ఎవరన్నా దాటాలా ఎవరైనా దాటితే మనం అలా వెళ్ళిపోదాం అని చూస్తుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అలా సెకండ్ వేవ్ తర్వాత అలా అయిపోయింది మన సినిమాలు స్టార్ట్ చేయాలా వద్దా స్టార్ట్ చేస్తే ఏమన్నా వద్దా ఏంటి ఎవరో ఒకళ్ళు ఏదైతే థియేటర్స్ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది అవును అప్పుడు మారుతి గారు లేదు మనం ఇనిషియేట్ తీసుకుని ముందు వెళ్దాం అని చెప్పి మారుతి గారు స్టార్ట్ చేసిన ఒక 15 డేస్లో ఒక 20-25 ఫిలిమ్స్ మళ్ళీ షూటింగ్ రెజ్యూమ్ అయింది అంటే ఆ ఇనిషియేట్ తీసుకుంటానికి ఇది సో హ్యాట్స్ ఆఫ్ టు మారుతి గారు ఇనిషియేట్ తీసుకున్నందుకు రిస్క్ చేసి సో అది ఆయనకి ఇండస్ట్రీకి అందరికీ మంచి జరిగింది అంటే పని లేకుండా అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇవి తీసేస్తే డైలీ వేజెస్ లేబర్ వర్కర్స్ వీళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఇన్ని నెలల పాటు ఉండటం అనేది కష్టం సో అది ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఇదవుతుంది సో వస్తే ఏం చేస్తాం ఇప్పుడు ఇంట్లో ఉన్నా వస్తే ఎక్కడున్నా వస్తే సో సేఫ్టీగా సేఫ్టీ మెజర్స్ తీసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అలాగ ముందుకెళ్ళాం సో దేవుడు కూడా సహకరించి 30 రోజుల్లో ఎవరికీ కూడా 135 మంది దగ్గర దగ్గరగా మాస్కులు తీసి షూటింగ్ చేసినా సరే ఎవరికి రాకపోవడం అనేది దేవుడి గిఫ్టే అట్లీస్ట్ ఈ లాక్డౌన్ వల్ల ఎంతో మందికి సంపాదన లేదు తినడానికి లేదు చాలా బాధలు పడ్డారు ఈ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే తినరు కదా రెంట్కి ఇచ్చిన రెంట్ ఇవ్వంటారు తినాలి కదా అది ఏదైనా ఒకటి అట్లాంటి వాళ్ళకి సంపాదన ఇవ్వటం ఒక వర్క్ ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ మారుతి సార్ అది మనం అంటే మన వల్ల అయింది నేను ఎప్పుడు కూడా ఏంటంటే నా వల్ల ఎంత అయిందో అది చేయాలనుకుంటాను మెయిన్ ఏంటంటే సినిమా కానీ ఎనీథింగ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్ అంటే నేను అనుకున్న 24 క్రాఫ్ట్స్ కూడా ముందుకు వస్తే ఇంకా అది ప్రూఫ్ వస్తుంది అట్లాగే మెయిన్ ఈ పాజిటివ్గా ఈరోజు అందరూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ అంత సిన్సియర్గా అక్కడ హార్డ్ వర్క్ చేశారు కాబట్టి దాని రిఫ్లెక్షన్ అది ఎప్పుడు అలా ఒక పాజిటివ్ దీంట్లో వెళ్ళాలని అనుకుంటాను అంతే సూపర్గా వచ్చింది అసలు సినిమా ట్రైలర్ కూడా అద్దరిపోయింది సాంగ్స్ కూడా మస్తున్నాయి అంట అండ్ నువ్వు ఒకటి పాడినావా నువ్వు ఒకటి పాడావా సాంగ్ లేదు ఇప్పుడు ఓన్లీ వింటది అంతే ఇప్పుడు వాడచ్చు వింటాం నాకు కూడా నిన్న ఎఫెక్ట్ మై వాయిస్ ఇస్ గాన్ నువ్వు బేసికల్లీ పాడతావా మెహరీన్ ఎప్పుడన్నా పాడావా బాత్రూమ్ సింగర్ నో లైక్ జస్ట్ నార్మలీ బాత్రూమ్ సింగర్ ఎఫ్ టూలో లా కాదు చేశాను యాక్చువల్లీ అసలు అది అది ఎంత డేర్ చేసి పాడావు అసలు మేము కూడా డేర్ చేసి విన్నాం కానీ మరీ అంత ఇది కాదు బట్ షీఈస్ వెరీ గుడ్ అంత కాదు కానీ మంచి సింగరే కదా Yeah, okay. Not too bad. So you're a Punjabi. You sing Punjabi songs? All songs. Oh, great. Yeah. Telugu, Tamil, Malayalam. Malayalam I don't sing, but I hear all kinds of music. Oh. Lot of languages. You're a partner. You're a partner, right? Maruti sir can do everything. You want him to sing? No, maybe. I'm a partner. Santosh? ఏక్ మిని కదలా అనేది చిన్నగా ఉందంట కదా మరి ఇలా పెద్దగా స్క్రిప్ట్ లో ఉంటుంది అడగాలి స్క్రిప్ట్ పెద్దగా అయిందా అని అంటే సినిమా చూసి తెలిస్తే సినిమా చూస్తే అర్థం అవుతుంది మీరు స్క్రిప్ట్ గురించే కదా మాట్లాడేది స్క్రిప్ట్ గురించి మేము తప్పుగా మాకు తప్పు కనబడింది ఏక్మిని కథలో చిన్నగా ఉందంట కదా స్క్రిప్ట్ అని స్క్రిప్ట్ అని చెప్పేట్టు అక్కడ ఏదో మాకు తేడాగా ఉంటుంది వేరే కూడా చిన్నగానే ఉందంట నువ్వు బయలుదేరతావండి అంతక మాకు మంచి రోజులు వచ్చినాయి అమ్మ
మేము మంచి రోజుల్లో ఉన్నాం. మంచి రోజులు వచ్చాయి అంటారు కానీ అర్థం చేసుకోవాలి. నీకు కూడా నాకు డెఫినెట్లీ ఆయనకు వచ్చేసి అన్ని 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 విధాలుగా సినిమా లెంగ్త్ సార్ సినిమా లెంగ్త్ మంచి లెంగ్త్ మంచి లెంగ్త్ స్ట్రెంగ్త్ ఉన్న లెంగ్త్ టూ అవర్స్ 17 మినిట్స్ ఎంగేజింగ్గా ఎంటర్టైన్ అవుతారు. ఏక్ మినీ కథ అనేది అదొక కథ అంతే. సూపర్ సూపర్ మూవీ సార్. అప్పుడు అది వద్దులే మనకి ఆ సెటప్ వద్దు. కామెడీ మస్తం మస్తుగా తీశారు అంటే ఎవ్రీ సీన్ ఇస్ హిలేరియస్ కామెడీ. ఈ ఎస్పెషలీ మేరీ ఎలా తిరుమల శెట్టి రైట్ పద్దు తిరుమల శెట్టి ఫాదర్కి బాయ్ ఫ్రెండ్కి మధ్యలో పవన్ అలిగిపోతూ అవును ఫియర్ఫుల్ ఫాదర్ ఈయనేమో ముద్దుల కోసం పోరాడతాడు మరి ఏమన్నా అంటే అది ప్రాబ్లం ఉంది కానీ కట్ చేస్తుంది ఫాదర్ని మంచిగా చూసుకుంటుంది బట్ ఎక్కడ టెన్షన్ పడదు క్లారిటీ ఉంటుంది కదా. వెరీ మెచ్యూర్ క్యారెక్టర్ వెరీ మెచ్యూర్ క్యారెక్టర్ ఎలా చేసేది అలా అంటే ఆటోమేటిక్ అలా వచ్చేసింది అంత క్యూట్గా కనిపిస్తున్నాను అంత మెచ్యూర్. ఐ థింక్ మారుతి గారు క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్ రాశారేంటి సార్? కాంట్రాస్ట్ క్యారెక్టర్ అందరివి కాంట్రాస్ట్ క్యారెక్టర్లే ఇలా అంటే అవి రియల్ లైఫ్లో ఉండే క్యారెక్టర్లే అంటే ఆ కథలో ఆ క్యారెక్టర్స్. నేను అందుకే నేనేంటంటే ఇది ఒక పెద్ద కథ కాదు సినిమా, ఒక లైఫ్, ఒక 10 డేస్ ఒక లైఫ్ చూస్తున్నట్టుగా ఒక ఒక ఏరియాలో ఒక గుండుగోపాలం అనే వ్యక్తి ఉంటే అతని లైఫ్లో ఏం జరిగింది అనేది కథ సింపుల్గా. అది చాలా క్యూట్గా ఎక్కడ బోర్ కొట్టించకుండా ఎంగేజింగ్గా ఆ క్యారెక్టర్స్ చుట్టూ బాగా వెళ్ళింది. గుండుగోపాలం గారి వైఫ్ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఏముంది ఆవిడ వంటల ప్రయోగాలు చేస్తుంటుంది, ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటుంది. గుండుగోపాలం అంటే మీ మదర్ మళ్ళీ ఎవరు అంటున్నారు రజిత గారు. మీలా రియల్ లైఫ్లో జరిగేవి రాసేసారంటే నాకు మరీ అంత దారుణంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. స్వీట్ని కూడా అంటే ఏది నాన్ వెజ్ని స్వీట్ కింద చేసేది ఆ టైప్లో ఎవరు లేరు. దీంట్లో ప్యాడింగ్ చాలా బాగా చేశారు సార్. వెన్నెల కిషోర్ గారైనా, వైభవ్ హర్ష, సుదర్శన్, ఇంకా ప్రవీణ్ సప్తగిరి. అంటే మెయిన్ నా సినిమా అనేసరికి ఫన్ ఉంటుంది, కామెడీన్స్కి ఫుడ్ ఫుల్ ఉంటుంది, వాళ్ళు చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే కంటెంట్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు టకటక అది క్యాప్చర్ చేసుకుని ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. మీరు మేకింగ్ చూస్తే బయట మేకింగ్లో చాలామంది నేను సీన్ చెప్పేటప్పుడు వాళ్ళు జనరల్ ఆడియన్స్ లాగా నవ్వుతారు. వాళ్ళు మామూలు స్క్రీన్ మీద నవ్విస్తారు కానీ మేకింగ్లోకి వచ్చేసరికి వాళ్ళు నవ్వుతారు. ఈవెన్ మెహరీన్ సీన్ చెప్తే కూడా మెహరీన్ ఫుల్ నవ్వేది. ఏదో ఒక సీన్ చెప్పండి. ఏదని కాదు, ఏదో ఒక సీన్ చెప్పండి సార్. నువ్వు నవ్వుతావేంటి? నిన్ను నేను నవ్విస్తాగా. నేను చెప్పేది ఏంటంటే అందుకనే అంటే కామెడీన్స్ అని వాళ్ళు కూడా కామన్ ఆడియన్సే, వాళ్ళు కూడా రియల్ లైఫ్లో నార్మల్గానే ఉంటారు. కానీ మేము కామెడీ చేస్తాం తిరగదు. పట్టు చీర టైం ఐ కుడెంట్ షూట్ ఆన్ యు మై గాడ్. నేను పట్టు చీర కట్టుకుని దట్ సీన్ చాలా ప్రాబ్లమ్ అయిందా. ఐ స్టార్టెడ్ లాఫింగ్. ఇట్ వాస్ గో ఇట్ యూస్ టు లైక్ గో రియలీ వెల్ అండ్ మనం ఫస్ట్ యూస్ టు స్టార్ట్ లాఫింగ్ స్పెషలీ మీ పట్టు చీర సీన్. చాలా ఫనీ ఉంది కదా, అది ట్రైలర్లో కూడా ఉంది. అవును, వెరీ ఫనీ. అట్లాగా ప్రతి సీన్లో ఒక చిన్న మ్యాజిక్ చేసుకుంటా అది అలా వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం సార్, చూసుకో పర్వాలి. ఎన్ని క్యారెక్టర్లు గుర్తుపెట్టుకుంటాను సార్ నేను? అదే, ఎన్ని క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకుంటావు? అదేగా మా పాపం. అంబులెన్స్ ఆనంద్ ఏంది, కొంచెం న్యూగా ఉంది. అంటే అతను న్యూ అని కాదు, వాడు ఒక చోట ప్రతి ఒక్కరికి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో జబ్మని యాక్చువల్గా అక్కడికి అంబులెన్స్ వేసుకొచ్చేస్తాడు. ఈయన ఏంటి హార్ట్లో కొంచెం నొప్పిగా ఉందనగానే అంబులెన్స్ వచ్చి ఆగుద్ది. ఇదేంట్రా బాబు ఇట్లా నొక్కి పట్టుకోగానే అంబులెన్స్ వచ్చేసింది అంటే
సరే అన్న ఖాళీ ఉంది ఎక్కేస్తారండి అంటున్నాడు. ఒరే ఆడేమో అడ్రస్ ఎత్తుక్కుంటూ వీడి దగ్గరికి వస్తాడు. ఒరే ఎప్పుడు చూసినా నా దగ్గరికి వచ్చి అడుగుతూ అంబులెన్స్ అని, ఇంకెవడ దొరకట్లేదు ఇంటర్ పేషెంట్లు అని. అట్లాగా ఆ క్యారెక్టర్ నేను ఇంకా ఇంకా ఎన్హాన్స్ చేశాను అనుకున్నాను. బట్ చాలా తక్కువ చూపించాను సినిమాలో, ఎందుకంటే లెంత్ నాకు అప్పటికే సినిమా 30 రోజుల్లోనే 4 గంటలు తీశాను. ఈ 4 గంటలు తీస్తే ఆ 4 గంటలు నరికి 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 అది 220కి తెచ్చుకున్నాం. నిజంగానే 30 రోజులు చేసిరా 60 రోజులు చేసిరా? 60 చేసి 30 అని చెప్పాను. నా మీద పంచలేస్తారులే. చీచి ఇది పంచ్ అనుకుంటే అది అలాగే ఈ థగ్ లైఫ్ అని ఈ మధ్య పంచేయంగానే ఒక క్యాప్ వచ్చేసి నోట్లో సిగరెట్ వచ్చి కళ్ళు చూడబెట్టి టగడా గడా. ఇప్పుడు నాకు అవసరం లే. నీ నీకి ఎనీ క్వశ్చన్స్ ఐ మిస్సింగ్? హలో ఏం లేదు. నువ్వు మామూలుగా ఎంత టైం వచ్చింది? ఒక హాఫ్ అన్ అవర్ వచ్చిందా? ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? ఈ సినిమాలో నాకు ఇష్టమైన అన్ని నాకు ఇష్టమయ్యే పెట్టాను. ఈ రెండు చెత్త సాంగ్స్ అని నేను అయ్యి తీసుకొచ్చి పెడదాం అన్నిటికంటే ఇష్టమైన సాంగ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అన్నిటికంటే అంటే సో సాంగ్ నాకు చాలా హాంటింగ్గా ఉండే సాంగ్. అంటే విన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా మొత్తం అది ఆర్ఆర్లో యూజ్ చేశాను. నాకు బాగా ఆర్ఆర్కి యూజ్ అయింది, అన్నిటికీ యూజ్ అయింది. అది మ్యూజిక్ మాత్రం అద్దరు కొట్టేశారు సార్. మ్యూజిక్ ఎవరి దీంట్లో? మ్యూజిక్ తమన్ చేశాడు. సూపర్ మ్యూజిక్. మీ సినిమా చూడలేదు చూపించాలి. అనూప్రూవెన్స్ ఇది ఎన్నాడంటే ఆయన కొట్టుకుని చచ్చిపోతాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నడుస్తుంది ఇప్పుడు తెలుసుకుని కూర్చున్నట్టు ఉంటే బెటర్. ఆ ఫస్ట్ ఉంచేసి లాస్ట్ కట్ చేయండి. వాళ్ళు చేసేస్తారులే. అనూప్రూవెన్స్ నీకు నువ్వు బయట విన్నావు సాంగ్స్? బిగ్ బాస్లో బిజీగా ఉండే వినపడలేదా? జర కొంచెం బిజీగా ఉండే కదా. మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు బయట ఆటోల్లోంచి వెళ్తా సాంగ్స్ వినపడతా ఉంటాయి అన్నా? ఏ వినపడలేవు. ఎవరో వర్కర్స్ మాత్రం అక్కడ వర్క్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చేది. ఇక అయ్యే మీరు ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతుంటారు అన్నమాట. సౌండ్ వచ్చింది. ఆ వర్కర్స్ అరే ఎక్కడికి వెళ్ళా ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నారు. ఇది జైలు అవతలు ఉన్నట్టు జైలు అవుతుంది. కొంచెం సౌండ్ వినిపిస్తే ఎక్కడి నుంచి వాయిస్ వచ్చింది, ఎవరో పోతున్నారు ఇక్కడ నుంచి అలాగని. అయితే నీకు ఖచ్చితంగా నువ్వు మంచి రోజులు వచ్చే సినిమా చూడాలి. మీరు తీసుకోపోతారు కదా సార్ మీ టీమ్తో? తీసుకోపోతాం. నువ్వు కూడా రావాలి. అట్లనే నిన్న టికెట్ కనిపించేవాళ్ళం కదా, అయితే ప్రీమియర్ టికెట్ నిన్న టికెట్ కనిపించేవాళ్ళం కదా. నేను గుర్తు రాలే మీకు అందరికీ కదా సార్. కాదు కాదు ఆ టికెట్, ఆ టికెట్ అంటే నీకు 50,000 అలా పెట్టి ఊరికనే ఆ టికెట్ మనకెందుకు? ఆవిడకి ఫ్రీ టికెట్ కావాలి. నువ్వు ఎక్కువ సినిమాలు బాయ్ ఫ్రెండ్తో వెళ్తావా లేకపోతే ఫ్యామిలీతో వెళ్తావా ఎవరితో వెళ్తావు? తమ్ముడితో వెళ్తా లేకపోతే ఆఫీస్ వాళ్ళతో వెళ్తా. కొలీగ్స్ ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ లేరు సార్. ఎక్కడ ఆఫీస్ అంటే అక్కడ ఢిల్లీలోనా? ఇక్కడ శ్రీనగర్ కాలనీ 7 హార్ట్స్. ఓ 7 హార్ట్స్. అక్కడే ఎంప్లాయ్గా చేస్తున్నావా? ఓ వెరీ గుడ్. మేము రివ్యూ చేస్తాం కదా మూవీకి, సో అలా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. ఈసారి ఏమన్నా ఉంటే ఎస్కేన్ గారి పాకెట్లో వేసేస్తా సార్. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఏం చేస్తాం ఈ సినిమాకి? మరి రివ్యూ చూడు, మరి టీమ్తో వెళ్ళు. ఈ మధ్య రివ్యూస్ ఇవ్వట్లేదు మీరు. ఏవి రావట్లేదు, అప్రోచ్ అవ్వట్లేదు. సినిమాలే రావట్లేదా? అప్రోచ్ అవ్వట్లేదు సినిమా కూడా. వాళ్ళు అప్రోచ్ అవ్వాలా? అవునా, మన ఆఫీస్ డోర్ నాక్ చేయాలన్నమాట. వన్ కాల్ అవే. వెరీ గుడ్. యా ఎనీ మోర్? ఏం అడగాలో అర్థమవుతలేదు. బోర్ కొట్టేసింది. అయిపోయింది, నీ పేపర్లో రాసుకుని అన్నీ అయిపోయినట్టు క్వశ్చన్స్. శ్యామ్ శ్యామ్ ఆల్రెడీ
సో స్టోరీ గురించి ఏం కన్క్లూజన్ ఇద్దాం అంటే 15 స్పైసీ సినిమాలు అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా, డబుల్ మీనింగ్లు అవి మీరు చేస్తే ఎలాంటివి చేస్తారు, ఎయిట్ మీనింగ్ లాంటివి చేస్తారా లేకపోతే బిగ్ బిగ్ మీనింగ్ కదా ఆ టైప్ రెడీ? ఒక్క స్పైసీ క్వశ్చన్ పడాలి, అదే సారే అడుగుతున్నారు. తమిళ క్వశ్చన్, తమిళ మీరు థియేటర్లో ఆ డబుల్ మీనింగ్ సీన్స్ ఏమైనా వస్తే క్లాప్స్ కొట్టి మరి ఎంజాయ్ చేస్తారంట కదా, నేను చూశాను కెమెరా పెట్టాం, ఏం మ్యాటర్ అన్న. రెడీ? యా. సరే ఎస్కేన్ గారు, మీకు స్పైసీ సినిమాలు అంటే మస్తు ఇష్టం అంటే కదా, మరి మీకు ఎలాంటి సినిమా చూసారు కదా, ఇలా ఆకులు పూలు స్పైసీ థియేటర్లో కూడా ఏదైనా డబల్ మీనింగ్ డైలాగ్ వచ్చిందంటే ఇట్లా ఇట్లా అని తెగ క్లాప్స్ కొట్టేస్తారంట. మామూలుగా థియేటర్ అంతా అసలు ఊగుతుంది ఆ క్షణం, కమన్ 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 అంటారు. ఫుల్ స్పైసీ సినిమా చూస్తారా ఎస్కేన్ గారు? అందుకే నిన్న యాంకర్ పెట్టింది. మామూలుగా మావాడు అందుకే నన్ను యాంకర్ పెట్టారంట. మరి అవి చూసి చూసే నేను ఫైండ్ అవుట్ చేసా, మామూలుగా లేకపోతే కొత్త యాంకర్ ఎందుకు వచ్చింది షోకి అంటేనా? కొత్త యాంకర్ అంటే మామూలుగా వేరే యాంకర్లు వస్తే ఎక్కువ కూర్చోడు మనోడు, మీరు చేసిన డార్లింగ్ ఇంటర్వ్యూ సరయ్యూ ఇంటర్వ్యూ అనేసరికి ఓకే, అందుకే హవాయి షర్ట్ వేసుకొని వచ్చారు సార్. కాదు కదా, మావాడికి ముందు ప్రజలందరూ చక్కగా ఎంజాయ్ చేయాలి, అలాగనే వల్గారిటీ కాదు అది, అది రొమాంటిక్లో రొమాంటిక్గా అందరూ థియేటర్ మొత్తం కళగా చక్కగా మంచి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటే క్లాప్స్ కొట్టి అలా చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ సినిమాలో రొమాన్స్ అదిరిపోయిందట? ఈ సినిమాలో రొమాన్స్ కొంత దూరం పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోయాను నేను, ఎందుకంటే నన్ను ఈ మధ్య పూర్తిగా సాటిస్ఫై చేయట్లే, ఈ పూర్తిగా సాటిస్ఫై చేయలేదు, అందుకే మీ 7 hours సాటిస్ఫై అవుతున్నాడు. అబ్బా ఎన్నో అడుగడుగునా ఉండే. ఎస్కేన్ గారు, మరి ఇంత స్పైసీ అంటే ఇష్టం అయితే నెక్స్ట్ మీరు ఏక్ మినీ కదా ఏక్ బడా కదా? ఏక తీసినా నాకు ఈ సత్యనారాయణ గారి సినిమాలు ఇష్టం, సో అలాగా సినిమాలు ఉండాలి అనుకుంటాను. బట్ నేను తీసేటప్పుడు ఆ కథకి ఎంత అవసరం అయితే మన పర్సనల్ ఇది అందులో పెట్టకూడదు కదా, ఆ కథను కథలాగే చూస్తాను. మన పర్సనల్ ఎంత ఉన్నాయి సార్ మరి? ఫోన్ నిండిపోయి ఫోన్ ఇట్లా పగిలిపోతుంది, ఫోన్ పెద్దదైపోతుంది సైజు. నన్ను వదిలేయండి బాబు, కొత్త ఫోన్ తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సినిమాలో నేను ఉంటానని ఆశిస్తున్నా. తప్పకుండా, యాక్టింగ్ బాగా చేస్తున్నావు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే యాక్టింగ్ అంటే మంచిగానే చెప్పాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా మంచిగానే తీసుకున్నాను. నువ్వు మంచిగా తీసుకుంటే మరి మంచి రోజులు వచ్చే చూడాలి. మంచి రోజులు వచ్చే గుడ్ టైటిల్, గుడ్ మ్యూజిక్ అండ్ గుడ్ స్టోరీ. నీ వెబ్ డిబ్యూట్ నేనే కదా ఇచ్చింది 3 రోజెస్. మీకోసమే చేశాను. మీరు మాట్లాడుకుంటే మేము వెళ్ళిపోతాం. ఈయన డైలాగ్ వేస్తున్నాడు, నువ్వు సిగ్గుపడుతున్నావు, నువ్వు సిగ్గుపడుతున్నావు, ఒకటి జరుగుతుంది ఏదో వచ్చింది వైరల్ కంటెంట్ వచ్చేసింది చాలు, అదే మీ ఇద్దరి మధ్యన ఏదో నడుస్తుంది, మేము మాత్రం మాకేం అర్థం కావట్లేదు, మీ సినిమా చూస్తున్నాం. ఇప్పుడు తాగేసి వచ్చానులే కాఫీ, ఇప్పుడు తాగేసి వచ్చాను పత్తి. నవంబర్ 4 అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత వేస్తారు అంటే? రిలీజ్ అయ్యాక వేస్తారు. ఫస్ట్ ఇది చెప్పేస్తాం, అది కూడా ఇది ఒకసారి చెప్పేద్దాం. నవంబర్ 4 అంటే ఎక్కువ రోజులు లేదు ఈ దీపావళికి. దీపావళి నవంబర్ 4 ఈ దీపావళికి మన మంచి రోజులు వచ్చాయి సినిమా రిలీజ్ అవుతుంది. మళ్ళీ మారుతి గారి సినిమా, మనం అంతా ఎంజాయ్ చేసే సినిమా.
సార్ అండర్లో ఒక సినిమా వచ్చిందంటే అది అదిరిపోతుంది ఫోర్ షూర్. నేను పర్సనల్గా వెయిట్ చేస్తాను మీ సినిమా ఎప్పుడు వస్తుందా. థ్యాంక్ యూ. ఐఎమ్ మ్యారీ, యూ లుక్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్, బ్యూటిఫుల్. బాగా తగ్గే స్లిమ్ అయ్యా. యాజ్ యూజువల్ యూఆర్ క్యారీయింగ్ అ న్యూ లుక్, న్యూ క్యారెక్టర్. అండ్ మ్యూజిక్ సార్ ఇస్ ఆసమ్ అండ్ యూ ప్లేడ్ బ్యూటిఫుల్లీ వెల్. ఐ మీన్ అంత రఫ్ లుక్ సాఫ్ట్గా కనిపిస్తూ. Thank you so much. Amazing. All the best to you. Thank you so much. Thank you so much. Thank you, Sarayu. ఇలాగే ఇంకా సినిమా చేస్తూ ఉండాలి ఎస్కేఎన్ గారు అని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్. యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.